హలో అండి ఫస్ట్ టైం కన్నా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటిది అనుకుంటున్నారా ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా అండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా చూడడానికి చాలా కలర్ఫుల్గా అసలు అక్కడక్కడా కనిపిస్తున్నవి ఎంత బాగున్నాయో కదా ఇవంతా కూడా ఎలా చేసాం ఏంటి అనేది మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే చాలా బాగా అర్థమవుతుందండి చూడండి స్పూన్తో తీసామంటే ఎంత బాగా పడుతుందో కదా అది అంటుకోడు కూడా అంటుకోకుండా చాలా బాగా ఉంది వీటికి కావాల్సినవి ఆనియన్స్ ఒకటి అలాగే టమోటా ఒకటి బీన్సు క్యారెట్టు కొద్దిగా కొత్తిమీరను తీసుకున్నాను చూసారా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట రవ్వనొచ్చి ముందుగానే కొద్దిగా వేడి చేసి పెట్టాను అనమాట కొద్దిగా వేయించేసి పెట్టుకున్నామంటే కొంచెం పచ్చివాసన అనేది పోతుంది తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇవి వచ్చి పచ్చనగపప్పు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు అలా మనం నానబెట్టేసుకున్నామంటే బాగా ఉంటుంది అలాగే ఇంకొకటి మర్చిపోయాను ఏంటి అంటే కరివేపాకు కొద్దిగా వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకునేసి ఆయిల్ కొద్దిగా తగినంత తీసుకొని ఆవాలు తీసుకొని కొద్దిగా చిటపట అయిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ మెయిన్ అండి ఏమి అంటే ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలన్నమాట ఈ గోల్డెన్ కలరు అనేది వచ్చిన తర్వాతే మనం ఏదైనా కూడా వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వచ్చిన తర్వాత మనము దాంట్లో వచ్చి క్యారెట్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసామంటే పిల్లలు కూడా వాళ్ళకి తెలియకుండా కూడా తినేస్తారు అలా కాకుండా పెద్ద పెద్ద ముక్కలు అయితే కొంతమందికి ఇష్టం లేకుండా ఉంటారు కదా అలా వాళ్ళు ఏమవుతుందంటే పక్కన తీసేయడము జరుగుతుంది అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ అవి కూడా చూసారా ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తామో ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ బాగా వేయించుకోవాలన్నమాట అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి లేదు అంటే కింద పక్క మాడిపోవడం అనేది జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా కాసేపు కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము చేయాలన్నమాట చూసారా బాగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి అందులోకి మనం నానబెట్టుకున్నటువంటి పచ్చనిగ పప్పును కూడా వేసి బాగా దూరగా వేయించేసుకోవాలన్నమాట ఇందులో నేను పచ్చిమిరపకాయ అనేది మీకు చెప్పలేదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అందులోనే వేసేసుకోవాలి నేనైతే జస్ట్ కొద్దిగానే వేసుకున్నామన్నమాట అంటే నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను కొద్దిగా వేశానంటే మీరు ఎంతైతే కారం తినతారో అంత వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అనేది వేసుకున్నాను ఆల్రెడీ టూ గ్లాసెస్ అక్కడ వాటర్ వేశాను ఇంకొక హాఫ్ కప్ అనేది వేశాను ఇందులోకి రాళ్ళుప్పు అనేది వేసాను అనమాట ఇవేమి అంటే సాల్ట్ వేస్తే అంత రుచి అనేది అనిపించదు ఈ కర్రీ లెక్క కానీ ఇలాంటి ఉప్మా అలా పొంగలి వాటిలో కూడా ఇలా రాళ్ళుప్పు అనేది వేస్తే చాలా బాగా ఉంటుంది ఇలా వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వని వేసుకోవాలి ఈ ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత బాగా కలపెట్టాలి లేదు అంటే అది ఉండలు కట్టే ఆస్కారం అనేది ఉంది ఇదంతా కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా పెట్టేసుకొని చేయాలండి లేదంటే అది ఉండలు అనేది కట్టేస్తుంది బాగా కలపెడుతూ ఉండాలి చూసారా ఆ కలర్ఫుల్గా అన్నీ దాంట్లో పడేసరికి ఎంత బాగా కనిపిస్తూ ఉందో కదా చూడండి ఇది పల్లీల చట్నీలు ఎక్కి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చివరిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసేసి కలబెట్టేసామంటే సరిపోతుంది పిల్లలకు కూడా చాలా టేస్టీగా తింటారు ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉంచామంటే కొంచెం బాగా కుక్ అనేది అవుతుంది చూసారా ఆ స్మెల్ వస్తుంటేనే ముక్కలకి ముక్కు అసలు ఆగడం లేదండి ఎప్పుడు తిన్నామా అనేసి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో కదా ఆ టమోటా అలాగే కొత్తిమీర చూడండి పచ్చనగపప్పు క్యారెట్ బీన్స్ ఆవాలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటే ఎంత బాగా ఉందో కదా ఇలా ఉంటే పిల్లలు కూడా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది తిన్నామనేసి అనుకుంటారు సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్